మాట్లాడడానికి వస్తున్నారు, కొంచెం చప్పట్లు. ప్రాంతాలు వేరైనా స్నేహ భావాన్ని వీడని నా తెలుగు ప్రజానీకానికి, అలాగే సరిహద్దులు ఎరుగని అభిమానంతో నన్ను ఆదరిస్తున్నా నా అభిమాన సోదరులందరికీ, వేరే తెలంగాణ పుత్రులకు, అలాగే విప్లవ తెలంగాణ ఆడపడుచులకు, ఈ యొక్క తెలుగు ప్రపంచ మహాసభకు విచ్చేసిన అతిరథ మహారథులకు, పండితులకు, కవులకు, శ్రేష్ఠులకు అందరికీ ముందుగా నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క తెలుగు ప్రపంచ మహాసభల్లో భాగం పంచుకోవడం నా భాగ్యంగా, అలాగే ఇందులో పాలు పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టింది చెన్నై మహానగరంలో, అయితే పెరిగిందంతా నేను అడుగుపెట్టింది ఆంధ్ర రాష్ట్రంలోకి, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోకి హైదరాబాద్ నుంచే. సో నా చిన్నతనం అంతా ఇక్కడే గడిపాను, కాబట్టి నాకు తెలుసు ఇక్కడ విషయాలన్నీ. ఒకటి, ఇక్కడ ఈ భూమి మీద మరి పుట్టిన వాళ్ళు అభిమానించడం తెలుసు, ఎదిరించడము తెలుసు. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రపంచ ప్రజలకు మన తెలుగు సత్తాన్ని చాటి చూపించిన గడ్డ ఇది. మరి ఈ తెలంగాణ భూమి మీద అడుగు పెట్టగానే ముందుగా నాకు గుర్తొచ్చేది నేను పరమవీర చక్ర చిత్రంలో నటించిన కొమరం భీమ్ గుర్తొస్తున్నారు, అలాగే బూర్గుల రామకృష్ణారావు గారు గుర్తొస్తున్నారు, అలాగే మాడపాటి హనుమంతరావు గారు జ్ఞాపకానికి వస్తున్నారు, అలాగే సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలివి, కాళోజీ నారాయణరావు గారు, అలాగే నందమూరి నట సింహం ద్వారా తెలుగు చలనచిత్రంగా ప్రవేశం చేసిన, అంటే ఇప్పుడు మన సోదరులు ఐటీ మినిస్టరు, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాచులైన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సిరిసిల్ల నియోజకవర్గం, ఇప్పుడు ఒక సిరిసిల్ల జిల్లా అయింది అది, సిరిసిల్ల జిల్లాలో హనుమాజీపేట నుంచి తెలుగు చలనచిత్ర ప్రవేశం చేసిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారైతేనేమి, లేకపోతే ఒక దాశరథి గారైతేనేమి, ఒక ఎన్టీ రామారావు గారైతేనేమి, ఒక నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి, ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారైతేనేమి, ఇంకెందరినో గుర్తు చేస్తుంది ఈ సభ. వారందరికీ సభాముఖంగా నా వందనం తెలియజేసుకుంటున్నాను. మన ప్రాంతాలు మాత్రమే విడిపోయాయి, తెలుగు తనం చెరిగిపోలేదు, తెలుగు వాళ్ళు విడిపోలేదు, తెలుగు పదం మారలేదు. ఏదైనా మార్పు వస్తే మా నాన్నగారును అన్న అనే మీ పిలుపు మారదు అన్నది నా నమ్మకం. ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది, అలాగే తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది. విశ్వామిత్రుడి సంతతిగా పేరు పొందిన మన జాతి పేరు మహాభారతంలో ఉందంటే ఏదో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కాదు, 5000 సంవత్సరాల క్రితమే తెలుగు జాతి పునాది పడిందని మనకు అర్థమవుతుంది. ఒక జాతి మాట్లాడే భాషను బట్టి ఆ జాతి యొక్క సంస్కృతి, ఆ సంస్కృతిని బట్టి నాగరికత ఆధారపడి ఉంటుంది. మన భాష తెలుగు భాష, తల్లి ఒడిలో మనం నేర్చుకున్న భాష తెలుగు భాష. పూజ బాపూజీ గారు ఒక గొప్ప విషయం చెప్పారు మాట, మాతృభాష తల్లిపాలు లాంటిదని, అంటే పరాయి భాష డబ్బాపాలు లాంటిదని. అదేంటో మన వాళ్ళకి మధ్య డబ్బాపాల మీద మోజు పెరిగిపోయింది. అమ్మని అమ్మాని పిలిపించుకోవట్లేదు, పుణ్యానికి కూడా మమ్మీ అని పిలిపించుకుంటున్నారు, అలాగే తండ్రినేమో డాడీ అని పిలిపిస్తున్నారు. ఇంకా 25 సంవత్సరాలు పోతే ఈ మమ్మీ డాడీలే అచ్చమైన తెలుగు శబ్దాలు అని నమ్మే ఒక ప్రమాదం ఉంది. తెలుగు భాష ఎంతో రమణీయమైనది, తెలుగు భాష ఎంతో గమనీయమైనది. గోదావరి వంపులు ఉన్నాయి తెలుగు భాషలో, కృష్ణవేణి సొంపులు ఉన్నాయి తెలుగు భాషలో, నెల్లూరు నిరజానతనం ఉంది తెలుగు భాషలో, రాయలసీమ రాజసం ఉంది తెలుగు భాషలో, తెలంగాణ మాగాణమే తెలుగు భాష, కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష. అటువంటి భాష మనం మాట్లాడుతున్నందుకు మనం గర్వపడాలి, అటువంటి జాతిలో మనం పుట్టినందుకు మనం నిజంగా ఎంతో ఆనందించాలి. మరి తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని? 36. మరి ఆంధ్ర భాషకు 55. అంటే ఈ తెలుగు భాష ఏంటి, ఆంధ్ర భాష ఏంటి అని అనుకుంటున్నారేమో. అంటే సంస్కృతం కలవని
అచ్చ తెలుగు భాషకి అక్షరాలు 36 అయితే సంస్కృతం కలిసిన తెలుగు భాషకి అక్షరాలు 55. అంటే మన తొలి గ్రంథం రచించిన మహాభారతాన్ని రచించిన నన్నయ్య గారు 19 అక్షరాలు సంస్కృతం నుంచి అరువు తెచ్చారు. అప్పటి నుంచి అక్షరాలు కూడా మన అక్షరాలతో పాటు కలిసిపోయాయి. అంటే మన భారతదేశంలో చూస్తే మన ఈ భాష మాట్లాడే సంఖ్యను బట్టి చూస్తే తెలుగు భాష మాట్లాడే వాళ్ళం 2వ స్థానంలో ఉన్నాం. అంటే ఇవాళ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు చూస్తే సుమారుగా 10 కోట్ల మంది ఉన్నాం. అలాగే పక్కన తమిళనాడు రాష్ట్రంలో చూస్తే సుమారుగా 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నాం. కర్ణాటకలో చూస్తే సుమారుగా 1 కోటి 70 లక్షల మంది ఉన్నాం. అక్కడ మహారాష్ట్రలో 1 కోటికి పైనే ఉన్నాం. ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సాలో చూస్తే 60 లక్షల మంది ఉన్నాం. ఇంకా విదేశాల్లో మన ప్రవాస ఆంధ్రులై అందరినీ కలిపి చూస్తే మనం సుమారుగా 120 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నాం. మరి ఈనాడు తమిళనాడులో ఇద్దరు సోదరులు కలుసుకుంటే, ఇద్దరు మిత్రులు కలుసుకుంటే తమిళ్లో మాట్లాడుకుంటారు ఇందాక. అలాగే ఇక్కడ మన హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కానివ్వండి ఇద్దరు కలుసుకుంటే ఏ హిందీలోనో ఏ ఇంగ్లీష్లోనో మాట్లాడతారు. నిజంగా గుండెల మీద చెయ్యి వేసి చెప్పండి, 3 నిమిషాలు పరాయి పదం రాకుండా తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారా? అచ్చ తెలుగు సేమలో నడిపొట్టులో కూడా ఉన్న వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు తెలుగు వాళ్ళు. ఇది చాలా దౌర్భాగ్యం. ఇటువంటి సందర్భంలో నేను చెప్పేది ఒకటే, మన జాతిని మనం గౌరవించాలంటే ముందు మన భాషను మనం గౌరవించాలి, ఆదరించాలి. అప్పుడే నేను చెప్పిన పేర్లు అదే కొబరం భీమ్ గారిని మనం ఆదరించినట్లు, అలాగే బ్రిటిష్ వారికి గుంటే చూపించిన ప్రకాశం పంతులు గారిని మనం గౌరవించినట్లు, అలాగే ఒక మన్య సింహం అల్లూరి సీతారామరాజు గారికి మనం జోహార్లు అందించినట్లు, అలాగే తెలుగు జాతి తేజాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేసిన అందా నందమూరి తారక రామారావు గారికి మనం ఘనమైన నివాళులు అర్పించినట్లు, జై తెలుగు జాతి. ఈ వేదిక మీదుగా చివరిగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ యొక్క మహాసభని ఏర్పాటు చేసి తెలుగు వాళ్ళందరినీ ఒకచోట చేర్చిన ఆయన సహృదయతకు, ఆయన భాషాభిమానానికి, తెలుగు జాతి పట్ల ఆయనకున్న అభిమానానికి మరొకసారి యావత్ ఆంధ్ర తెలంగాణ ప్రజానీకం తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.